అధ్యక్ష, ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి బడ్జెట్ సెషన్లో వచ్చిన రోజు నుంచి తెలుగుదేశం పార్టీ చేసేటువంటి విన్యాసాలు. ఈరోజు మేము మిమ్మల్ని కోరుకునేది అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ వాళ్ళదే ఈ హక్కు అవసరం ఉన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము దీన్ని నిలపుతాము, దీన్ని నిర్వహిస్తామనేటువంటి విధంగా మాట్లాడి మిగతా మా శాసనసభ్యుల యొక్క హక్కు అరించేటువంటి అధికారం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకి ఎక్కడ ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. వచ్చిన రోజు నుంచి చూస్తున్నాం లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా సృష్టించడం, ఏదో ఒక విధంగా గందరగోళం చేయడం, స్టేల్మేట్ తీసుకురావడం, దాని ద్వారా ఈ రోజు ఉన్నటువంటి సమస్య ఏంటి? ఇక్కడ చర్చ జరిగితే మీరు చాలా క్వశ్చన్లు వేశారు, చర్చ జరిగితే ప్రజల్లోకి ఈ ప్రభుత్వ పనితీరు గురించి వెళ్తుంది, మీరు నిలదీయండి, నిలదీసేటువంటి అవకాశం ఉంది. ఎందుకు మీరు ప్రశ్నలు వేసి తోక ముడిచి ఈరోజు స్పీకర్ పోడియం దగ్గర చేరి ఇది దానివల్ల ఉపయోగం? మీరు వేసినటువంటి ప్రశ్నలకి ఈ ప్రభుత్వం దీటుగా సమాధానం చెప్పగలదు కాబట్టి మీరు తోక ముడుచుకొని పారిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఈ రోజు దాని నుంచి బయటపడడానికి సభ ఆపేస్తే దీని ద్వారా ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు, ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాలు, ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఈరోజు మాకు సంబంధించి సార్ రైతులకు సంబంధించి ప్రధానమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి, ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలకు సంబంధించి వాళ్ళ వైద్యానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యల మీద ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నిటిని వదిలిపెట్టి కేవలం మేము మాత్రమే ఈ హౌస్ ని జరగనివ్వం అనేటువంటిది ఇది సమర్థనీయం కాదు, ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయింది, ఎక్కడన్నా ఎర్రగడ్డ లేకుండా ఉల్లిపాయ లేకుండా ఎవడన్నా క్యూలో చచ్చిపోయినా ఆ మీరు చంపేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విత్తనాలకు సంబంధించి ఏదైనా సమస్య వచ్చినా అంటే ఏ విధంగా తయారయ్యారంటే ప్రజల్లో మీకున్నటువంటి పరపతి పడిపోయింది కాబట్టి, ఉనికి కోల్పోయారు కాబట్టి, మిమ్మల్ని ప్రజలు పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేరు కాబట్టి ఏదో లేనిపోయినటువంటిది ఉన్నట్టుగా సృష్టించి పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద బురద తల్లి దానివల్ల ఏమన్నా లబ్ధి పొందాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన తప్ప ఎక్కడా కూడా ప్రజల సమస్యల గురించి పట్టించుకోవాలనేటువంటి ఆలోచన మీకుంటే, ప్రభుత్వం చేసినటువంటి ఏదైనా పొరపాటును నిలదీయాలనేటువంటి లక్ష్యంతో మీరు పనిచేస్తే ఈరోజు మీరు దానికి సంబంధించి ఆ ప్రశ్న రూపంలో వచ్చిండేవాడు అడిగి ఉండేవాడు. ఇవన్నీ మాకు అవసరం లే, మీరు అసెంబ్లీని అడగకూడదు, మేము 10 మంది ఉన్నాం, ఆ 10 మందిని కలిపి మేము అసెంబ్లీని అడ్డుకుంటాం అనేటువంటిది ఇది సరైనటువంటి పద్ధతి విధానం కాదు సార్. మా అందరి రిస్క్కి మీరు రావాల్సినటువంటి అవసరం ఉంది, చర్యలు తీసుకోనైనా సరే మేము ఈరోజు వాళ్ళకి సంబంధించి ప్రజల సమస్యలు ఎట్లా పట్టాం? వాళ్ళకి ఏంటంటే ప్రజల మీద కక్ష కట్టుండారు వాళ్ళు, ఏమంటే మమ్మల్ని 23 సీట్లకు పరిమితం చేశారు కాబట్టి రాష్ట్ర ప్రజలు అంతు చూడాలనేటువంటి ధ్యేయంగా బయట చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి డైరెక్షన్ చేయడం, వీళ్ళు యాక్షన్ చేయడం. కాబట్టి మేము కోరుకునేది మీరు మా రిస్క్కి వచ్చి ఈరోజు ఏదైతే ప్రధానమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయో వాటి దగ్గర మంత్రుల దగ్గర సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి జరగనటువంటి దాన్ని జరిగినట్టుగా ఈరోజు దానికి భ్రమింపజేసేటువంటి విధంగా వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు మేము ఖండిస్తున్నాం సార్. ఈ సభ సజావుగా సాగాలంటే అవసరమైనటువంటి ఎన్ని అవమానాలు భరిస్తున్నారో మాకే బాధగా ఉంది. ఒక స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తిని ఎంత అవమానాలు పాలు చేస్తున్నారంటే ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో మిమ్మల్ని గురించి చర్చించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంత దౌర్భాగ్యంగా ఒక స్పీకర్ గారి పట్ల, ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి గారి పట్ల మీరు మాట్లాడేటువంటి తీరు ఈరోజు నిజంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు ఏమనుకుంటారంటే తెలుగుదేశం పార్టీ పలాను రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇంత దిగజారుడు పనులు చేసింది అనేటువంటి దానికి మీరు నాంది పలికినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి నేను స్పీకర్ గారిని కోరుకునే అన్ని రకాలైనటువంటి అవమానాలు భరిస్తున్నాం, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, ప్రజల కోసం సమయం మనం పాటిస్తున్నాం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మేము మిమ్మల్ని కోరుకునేది సరైనటువంటి చర్యలు తీసుకుని మా హక్కుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఆ దిశగా మీరు చర్యలు చేపట్టండి అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.